సీఎం కోణంలో ఎప్పుడు కూడా సభల్లో ఒక సుమతి శతకంలోని భద్రదాయ శతకంలోని ఒక నాలుగు లైన్ తోటి సభ ప్రారంభించేవారు. నీచ మానవులు, ఉత్తమ మానవులు, మధ్య మానవులు, అంటే లోజస్, రన్నర్స్, రేనర్స్, లోజస్, రన్నర్స్, రేనర్స్, నీచ మానవులు, మధ్య మానవులు, ఉత్తమ మానవులు భద్రదాయ శతకంలో. ఇప్పుడు చూద్దాం అంటే ఇప్పుడు అర్థం ఏంటి, అందరి వాటిలో మీది నువ్వు పొల్యూట్ అయిపోతావు నీకు తెలియకండి, మన వల్ల కాదు అని అంటే ఇమీడియట్ గా ఆలోచిస్తే మొదలు పెడతావు. ఏ వాడు అంటే నేను నావల్ని ఎందుకు కాదు పోర్షన్ మనం తెచ్చుకోము. అవునేమో ఏమో అసలే బాగాలేదా, అందంగా ఈ పాట చేసుకుందాం వెనకాలించి అందంగా ఉన్నవాడు కూడా అదే అంటే అలా ఉన్నావు అన్నా అనుకోండి ఇమీడియట్ గా బాగాలేదు సాడలేదు అర్థం కదా సార్ చూసుకుందేమో పిచ్చే ముట్ రైట్. అదే అనమాట ఈ ఈ పద్యం రాజశేఖర రెడ్డి గారు ఉపయోగించిన పద్యం ముఖ్యమంత్రి కొన్నాడు. ఏంటంటే నేర్చుకోవాలి అంటే ఎలాగ ఓడిపోతాయి ఐఏఎస్ ఆలోచన చేయరాడ, ఎలాగ ఓడిపోతాయి ఇండస్ట్రీ పెట్టాలని అనుకోరాడ, ఎలాగ ఓడిపోతాయి కాబట్టి మనకు రాదు, మనకు రాని మనకి ఎందుకు రిస్క్, అసలు ఆలోచన రాకపోతే నేర్చుకోవాలి అంతేగాని ఒకసారి ప్రయత్నించి ఓడిపోతే నేర్చుకోవాలి కాబట్టి ఎవరాడు మధ్య మానవులు, ప్రయత్నించి ఓడిపోతే ఎవరు మధ్య మానవులు, అస్సలు ప్రయత్నించిన వాళ్ళు నేర్చుకోవాలి, ప్రయత్నించి ఓడిపోయి మళ్ళా ఓడిపోయి మళ్ళా ఓడిపోయి మళ్ళా ఓడిపోయి మళ్ళా ఓడిపోయి ఫైనల్ ఏంటంటే వాడు ఉత్తమ మానవుడు. ఓడిపోతుంది తప్పండి, ఓడిపోతే ఎక్స్పీరియన్స్ వస్తుందండి, నెగితే విజయం వస్తుంది. అర్జునుడు శ్రీకృష్ణుడు చెప్పింది ఇదే, ఒరే నెగితే నీకు రాజ్యం వస్తుంది, ఓడిపోతే ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఆ నీ జీవితం సన్నద్ధం వస్తుంది. ఏ విషయంలో సరే నువ్వు నెగ్గేస్తావు కొడా పడితే కొట్టాలే సో పడితే. సో వేర భాగ్యం వేర భాగ్యం అని వారు చచ్చిపోయినా సరే అది వేర మరణమే. ఇంట్లో కూర్చుని అదేడో ఉత్తమ కుమారుల ప్రభకాలు పలకడం ఉన్నాను కూడా నేను చదువుతాను, నేను చదువుతాను అది నిజమాన లక్ష్యం అది. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఆ సీన్ అలా తీయకూడదండి, అదే నేను సినిమా తిట్టేస్తాను, వాడు అలా చేయకూడదండి, అదే నేను చేసాను అని చెప్పేసి నేను వాళ్ళ కొడుకు చెప్పుకో నీకు ఎప్పుడు వెళ్ళి అతను నన్ను బాధారు అంతే కదా, అతను చెప్పడం నేనున్నాను మీ అందరికీ చెప్పడానికి, వాళ్ళ కొడుకు వాళ్ళ పిల్లలకి అతని కథను చెప్పుకోవాలి. అంటే ఎప్పుడు కూడా తప్పు నుంచి వాడు తన తప్పు లేనుడు విశ్వదావిరామ పెట్టే వెళ్ళిపోతీ ఒకసారి వేలు ఎలా పెట్టంటే నాలుగు వేలు మన వెనక చూపిస్తున్నాయి అంటే ఎదురోలు ఎక్టివేట్ చేయడం కాదు. ఈ సినిమా చాలాసం పెద్ద దంచేతనం, ఈ వ్యాపారం నాకు వచ్చే దంచేతనం ఎప్పుడు కూడా వట్టి మాటలు గట్టి పెట్టి గట్టి మేలు తలబెట్టబోయ్ నిన్న వచ్చిన గుజరాడ పరిగరాలు మనరాలది పట్టుకుంటే ఎలా పడాలి, ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు ఒట్టి మాటలు సొల్లుగా ఒక లాభేసి ఏం చేయాలి, ఇప్పుడు ఏదనుకున్నావో అది ఫిక్స్ అయ్యి ఫినిష్ చేయాలి. ఆ చదువంటారా చదువు మానేమని కాదు ఇక్కడ అర్థం, నీకు నచ్చింది పేరలాగా చేసుకుంటే వెళ్ళవు, రెండు చదువు అవుతుంటుంది రెండోది పేరలాగా అవుతుంది, అందుకే నీకు ఎడిషనల్ డిగ్రీ, అందుకే నీకు ఎడిషనల్ డిగ్రీ, అందుకే గృహస్థ ఆశ్రమంలో ఉన్న మీకు గృహస్థు ప్లస్